విషయాలు. విద్య పైన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఒక బాధ్యతగా స్వీకరించింది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 11 డిఎస్సీలు ఏర్పాటు చేసి 150,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. నాకన్నా మీకే బాగా తెలుసుది. దాంట్లో అధ్యక్ష 9 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబర్ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. సో అందరు నాకే డైరెక్ట్గా మెసేజ్లు పెడుతున్నారు. దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సీ పెడితే బాగుంటుంది అని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము. దాని తర్వాత ఇప్పుడు డిఎస్సీ కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దాంట్లో 16,000 పైచిలక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదు, కాలయాపం చేస్తాం జరిగింది అధ్యక్ష. పెద్దలన్నట్టు ఈరోజు నిరుద్యోగ యువత యువకులు ఆశతో మన ప్రభుత్వం వైపు చూశారు. వాళ్ళు పోరాడారు కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనకి దాదాపు 93% సీట్లు మన ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది. ఒక బాధ్యత ఉంది. ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. మన సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, దానికి ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసిన చైర్మన్గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమిస్తాం జరిగింది. ఒక వార్ ఫుటింగ్ బేసిస్ మీద ఉద్యోగాల కల్పన ఒక లక్ష్యంగా పెట్టుకుని మన ప్రభుత్వం ముందరికెళ్తుందండి. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నేను తెలుపుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, రాజుగారు చెప్పినట్లు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ 2-3 విషయాలు చెప్పారు. ఒకటి, ఎంతమందికి ఇంకా అంటే వేకెన్సీస్ ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేసాం అనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్సీస్ 5,4534 అధ్యక్ష. దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది 3,939, అంటే ఒక 600 సుమారుగా ఒక 600 వేకెన్సీస్ ఉన్నాయి. గౌరవ సభ్యులు ఇంకెక్కువ ఉన్నాయన్నారు అధ్యక్ష. ఆ వివరాలు నేను తీసుకుని దాన్ని ఎట్ట టేకప్ చేయాలో చేస్తాం అధ్యక్ష. రెండోది వచ్చేయగల పెద్దలు అన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది వాస్తవంగా ఎంటీఎస్కి ఉండదు. సో అది వర్తించదు అధ్యక్ష. ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేగల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది 60 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. సో అది గౌరవ సభ్యులు కోరారు. అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1998 డిఎస్సీలో 22,542 పోస్టులు శాంక్షన్ అవుతే ఫిల్ అయింది 18,008 పోస్టులు, అంటే పెండింగ్ 4,534 పోస్టులు క్యారీ ఫార్మ్. దాంట్లో 3,939 పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది, మిగిలింది 595 పోస్టులు అధ్యక్ష. ఫస్ట్ ఆ నెంబర్ వస్తాం అధ్యక్ష. దెన్ బ్యాలెన్స్ మీరు చెప్పినట్లు ఎట్ట టేకప్ చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి టేకప్ చేస్తాం. మీరు అన్నట్టు పాదయాత్రలో కూడా 1998 డిఎస్సీ మెంబర్స్ అని కలిశారు. గత 5 నెలలు కూడా ప్రజా దర్బార్లో కూడా నేను కలుస్తాం జరిగింది. సో సబ్జెక్టు నాకు అవగాహన ఉంది అధ్యక్ష. ఒక పద్ధతి ప్రకారం ఇది ముందలు తీసుకెళ్తాం. ఇది ఇంతే కాకుండా అధ్యక్ష, నిరుద్యోగ యువతి యువకులు ఒక హామీ వదల్చుకున్నాను అధ్యక్ష. నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్సీ పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి, దేనివల్ల పడినాయి, ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం. అట్లా కాదు, గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి. స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సీ నోటిఫికేషన్ పకడ్బందీ కావండి. అందరికీ ఆముద్యమైన డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది మళ్ళీ లీగల్ లిటిగేషన్లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది. అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష. మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం. యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం. థ్యాంక్ యూ.